పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్ర ఉద్రిక్తల మధ్య మాజీ మంత్రి హరిరామ జోగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ సందర్శకులకు గొప్ప అనుభూతి మిగులుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. నుమాయిష్ ను ప్రారంభించిన మంత్రి ఇది భారీగా ప్రజాదరణ పొందిందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ జీవితం ప్రజాసేవకే అంకితమని, తుది శ్వాస వరకు ప్రజల కోసమే బతుకుతామని ఉత్తమ్ అన్నారు. హైదరాబాద్ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను తరిమేందుకు ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నామన్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలతో దూసుకుపోతుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. కొత్త ఏడాది సందర్భంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజల సమస్యల గురించి తెలుసుకునేందుకు వాడవాడ పువ్వాడ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లా బెల్లంకొండలో వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ జగనన్న ముద్దా ఎమ్మెల్యే మాకు వద్దు అంటూ అసమ్మతి వర్గ నాయకులు బ్యానర్ ఏర్పాటు చేశారు. చింతూరు మండలంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చెరువు గుంపులోని గొత్తికోయలలో పోలీసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కేక్ కట్ చేసి అక్కడి వారితో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం కేసనపల్లి బీచ్లో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరిని స్థానిక మత్స్యకారులు రక్షించగా మరికంట అనే యువకుడు కెరటాల్లో కొట్టుకుపోయాడు. ప్రజా నాట్య మండలి విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా కళాకారుడు హాష్మి 34వ వర్ధంతి సభ మద్దెలపాలెంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హాష్మి కళా కోసం నిరంతరం కృషి చేశారని, వీధి నాటకాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారన్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల తీటకలులో పత్తి పంట దగ్ధమైంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే షార్ట్ సర్క్యూట్తో పంట నాశనమైందని బాధిత రైతులు వాపోయారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ముష్కరుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. డాంగ్రీ గ్రామంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు దుండగుల కోసం గాలిస్తున్నారు. దేశంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సుప్రీంలో ఈ అంశంపై 58 పిటిషన్లు దాఖలయ్యాయి. మహారాష్ట షోలాపూర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సీరాలే గ్రామంలో బారాసంచ పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 5 మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, హాంకాంగ్, మకావ్ దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులకు కోవిడ్ నెగిటివ్ రిపోర్టును తప్పనిసరి చేసింది. ఏడాది వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మొత్తం 20 ఆటగాళ్లను ఎంపిక చేసిన బీసీసీఐ మెగా టోర్నమెంట్ కు ముందు జరిగే మ్యాచ్లలో వీళ్లను ఆడించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జట్టులోకి తీసుకోనుంది.